దానికి సంబంధించి 160 ఇండ్లు ఇవాళ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టుకొని దీంట్లో నుంచి 24 ఇళ్ళని వాళ్ళు ఎంచుకోవడం మరి చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటిగా నేను ఇవాళ 24 ఆ 24 కుటుంబ సభ్యులకు, అట్లాగే 160లో మిగతా వారికి కూడా 2-3 రోజుల్లోనే వారికి కూడా అందజేయడం జరుగుతుంది అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తం 160 మంది లబ్ధిదారులకు, కుటుంబ సభ్యులకు ఈ బ్రహ్మాండమైన 2-బెడ్రూమ్ ఇల్లు మరి పొందబోతున్నందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత మంచి ఇల్లు అందించినందుకు మీ పక్షాన నా పక్షాన మరి నిరంజన్ రెడ్డి గారికి, అట్లాగే ఇళ్ళని మంజూరు చేసినందుకు మనందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ వనపర్తిలో అందరికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇవాళ నిరంజన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో వ్యవస్థాపక సభ్యులు. తెలంగాణ ఉద్యమం ఎంత జరగాలి, ఉద్యమ ప్రస్థానం ఎటువైపు ఉండాలి, గమ్యాన్ని ఎట్లా ముగ్గు పెట్టాలి, అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవాలనే విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి ఆది నుండి 2000 సంవత్సరం నుండే టీఆర్ఎస్ పార్టీ పెట్టకంటే మొదలే 2000 సంవత్సరం నుండే కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న వ్యక్తి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ నిరంజన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ అలమాలి నా ఆప్యాయత వాని మీద చూపిస్తూ ఉంటారు. ఇవాళ నేను ఒక్క విషయం మాత్రం ఈ వనపర్తి జిల్లా ప్రజలకు ఈ సభా వేదికగానే మనం ఏ తలుచుకున్నా, ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అతి దగ్గరగా ఉండే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించిండు. నేను 24 గంటలు నేను వారితోటే ఉంటా, కాబట్టి వారికి నిరంజన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఎట్లనో నాకు తెలుసు. ఎందుకంటే కేవలం నిరంజన్ రెడ్డి గారి కోసం ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్లే ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రం అయింది అని చెప్పి మీ అందరికీ. వనపర్తి జిల్లా, వనపర్తి పట్టణాన్ని జిల్లా కేంద్రానికి తెచ్చుకోవడమే కాకుండా ఇవాళ వనపర్తి పట్టణంలో ఎంతో అన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మనం చేస్తా ఉన్నా, నేను ఆర్ఎంపీ మంత్రిగా నాకు కొద్దిగా వెసులుబాటు లేక నిరంజన్ రెడ్డి గారు నన్ను వనపర్తి పట్టణంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో నేను రోడ్లు విస్తరించుకోవాలి, నాకు 50 కోట్ల రూపాయలు కావాలంటే నేను కొద్ది వెనక ముందు చేసిన నాకు వెసులుబాటు లేదు, కోవిడ్ ప్రభావం బడ్జెట్లో కొద్దిగా ఇక్కట్లు ఉంటే నేను కొద్దిగా వెనక ముందు చేసినా. మరి వారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి చెప్తే ఒకటే ఒక నిమిషంలో ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ నిరంజన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, మనం నిరంజన్ రెడ్డి గారు అడిగింది మనం కాదనే పరిస్థితి ఉండద్దు, ఇదిగా ఇబ్బంది అయినా సరే వేరే వాళ్ళ యాప్ అయినా సరే వెంటనే వనపర్తిలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి నువ్వు చేపించి పెట్టాలని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఆ ఆదేశాల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది, ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారి ప్రాంతంలో పనిచేయడం మాకు అదృష్టంగా మేము భావిస్తాం. మేము కూడా 2001వ సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యక్తులం, కాబట్టి ఆయన మాకు గురుతుల్యులు, పెద్దలు. ఆయన మార్గదర్శకంలో మేము చాలాసార్లు పనిచేసాం. మా తండ్రి స్వర్గీయ వేముల సుందరుడు గారు, ఆయన ఇద్దరు కూడా కలిసి పనిచేసే వ్యక్తులు, కాబట్టి వారి నియోజకవర్గంలో ఏమాత్రం అవకాశం వచ్చినా పనులు చేయడానికి నా శాఖ తరఫున, అది ఆర్ఎన్బి కావచ్చు, గ్రూప్ హౌసింగ్ కావచ్చు, ఏ పనైనా సరే చేయటానికి మేము ముందుగా ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వారి తరఫున మనవి చేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మరొకసారి నిరంజన్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.